అండి, అందరికీ నమస్కారం. రాఘవేందర్ రావు గారి సినిమాలో హీరోయిన్ అనగానే యూత్ గుండెల్లో అలా లబ్డబ్ లబ్డబ్ అనిపిస్తుంటుంది కదా. అయితే ఈసారి రాఘవేందర్ రావు గారి డైరెక్షన్లో కాకపోయినా ఆయన సూపర్విజన్లో శ్రీధర్ సీపాన దర్శకత్వంలో వాంటెడ్ పండుగాడ్ అంటూ మన ముందుకు ఒక ఫన్ ఫీల్డ్ ఎంటర్టైనర్ వచ్చేస్తుంది, అందరికీ తెలిసిందే. అయితే అందులో మాత్రం చాలామంది హీరోయిన్స్ కనిపిస్తున్నారు, సో వాళ్ళతో ఇప్పుడు మనం మాట్లాడేద్దాము. హలో బ్యూటిఫుల్ లేడీస్, హాయ్ గర్ల్స్. వాంటెడ్ పండుగాడ్ సో ఆల్రెడీ మంచి వైబ్ క్రియేట్ చేస్తుంది ఇదంతా కూడా. యూనో ద టీజర్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ సో హిలేరియస్. అండ్ రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే అటు కామెడీ ఇవి ఎంతున్నా గ్లామర్ ఇస్ సో ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ ఈ ఫ్రేమ్ చూస్తేనే అర్థమైపోతుంది సినిమాలో కావాల్సినంత గ్లామర్ కూడా ఉంది అనేసి. సో హౌ ఇస్ ఇట్ అసలు ఏంటి టు స్టార్ట్ విత్ విష్ణు చెప్పండి. సో హీరోయిన్ అని కాల్ వచ్చిందా మీకు? దొరికిందే ఛాన్స్ అన్నప్పుడు గట్టిగా గిచ్చాలి. ఏంటది నేను హర్ట్ చేయను, నేను చెప్పాను కదా బేసికల్లీ వెరీ గుడ్. బాబా ఓకే, హి ఇస్ వెరీ స్వీట్. ఓకే, యా యా. సో యు డిడ్ంట్ బిలీవ్? ఐ డిడ్ంట్ బిలీవ్. ఇది చాలా నమ్మశక్యమైన విషయం కాదు. మా పూర్వీకులు మా మాత చేసిన పూజలన్నీ ఫలించి పండు అనే సినిమాలో, వాంటెడ్ పండుగాడ్ అనే సినిమాలో ఒక పండు లాంటి క్యారెక్టర్ వచ్చింది. తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నించావు? అచ్చు తెలుగు అదే. అండ్ ఐ డెఫినెట్లీ థింక్ దిస్ ఇస్ అ వెరీ స్పెషల్ మూవీ ఫర్ ఎవ్రీబడి. అండ్ దీపికా ఫర్ యూ మోర్ స్పెషల్ బికాజ్ దిస్ ఇస్ మై ఫస్ట్ ఫిల్మ్. ఫస్ట్ ఎవర్ ఫస్ట్ ఎవర్ ఫిల్మ్. యా, సో ఆయన సూపర్విజన్లో చేయడం ఇట్ ఇస్ లైక్ చాలా 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 అదృష్టం ఉండాలి. ఫస్ట్ ఫిల్మ్, సో యా, ఐఎమ్ ఫీలింగ్ వెరీ లక్కీ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఆయన సూపర్విజన్లో నేను నా ఫస్ట్ ఫిల్మ్ చేస్తాను. అమేజింగ్. Vasanthi, yeah. You look so glamorous. Thank you. In the posters and everything. So thank how you, is it asalu first call vachin tarvata mee reaction enti? Nenaithe first audition vellagane this it selected. So shoot pilchayantha varaku kuda namakam leda. So obviously industry lo prathi okkariki dream anedi untadi to work with Raghavendra Rao sir. Yes. So aa luck nen kottesanani naaku koncham anipistadi adi first happy ga telisin tarvata. Okay, so mee andarki doubt vachi untundi ikkada oka chair khali ga undi. Nenu actually ee sari Mahesh babu gara aagu aa కాదు, బేసిక్గా సార్ రాఘవేందర్ రావు సార్ నాకు చెప్పారు ఒక స్పెషల్ పర్సన్ని మీకు ఇంటర్వ్యూకి పంపిస్తాను అని. సో మరి ఆయన లేకుండా మనం ఇంటర్వ్యూ కంటిన్యూ చేస్తే బాగోదు కాబట్టి ఫస్ట్ మనం ఆ స్పెషల్ గెస్ట్ని ఇన్వైట్ చేసేద్దాము. లెట్స్ వెల్కమ్ ది స్పెషల్ గెస్ట్ టు ది ఇంటర్వ్యూ. స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అంటే మరి మా ఎక్స్పెక్టేషన్లు అక్కడ ఉన్నాయి. లేదు లేదు, నేను హోస్ట్, నేను హ్యాపీ అని. సుధీర్ గారు ఇట్ సెల్ఫ్ ఇస్ స్పెషల్. ఏంటి అందుకే స్పెషల్? మీ హీరో అనా ఈ సపోర్ట్ అంతా? అలా అసలు హీరో ఏం కాదండి, క్యారెక్టర్ జస్ట్ లైక్ సూ అండి. అవును అవును, ఇప్పుడు మీరు క్యారెక్టర్ సినిమాలో కానీ మీకు హీరోయిన్ తను కదా. వెన్నెల కిషోర్ హీరోయిన్ లాజిక్ అర్థం కావట్లేదు సార్ నాకు. నేను క్యారెక్టర్స్ ప్లే చేశాను. అవును, ఇంతమంది అందమైన అమ్మాయిలు ఉండగా దీపికానే మిమ్మల్ని పేరుగా ఎందుకు సెలెక్ట్ చేశారు మీకు? సారిని అడగండి, డైరెక్టర్ గారు సెలెక్ట్ చేశారు. మీరే సెలెక్ట్ చేసుకున్నారు? లేదు లేదండి బాబు, నాకు తెలియదు కూడా. విష్ణుతో చేసి చేసి ప్రోగ్రామ్స్ బోర్ కొట్టింది నాకు దీపికానే. నేను అసలు ఎలాగానే నా క్యారెక్టర్ అన్నారు, తర్వాత తెలిసింది నాతో పాటు ఒక పేరు ఉంటారని చెప్పని, అది దీపిక చేస్తుందని చెప్పని తర్వాత తెలిసింది. తర్వాత ఏంటి సుధీర్ వావ్, ఓకే వెరీ కంఫర్టబుల్, ఇట్స్ లైక్ ఒక హోమ్ ఫీల్ ఇస్తుంది అనమాట సుధీర్ గారితో. ఇప్పుడు ఇంతమంది అమ్మాయిల మధ్యలో రాఘవేంద్రరావు గారిని మిమ్మల్ని పంపించడానికి కారణం ఏంటంటారు? స్పెషల్ గెస్ట్ స్పెషల్ పర్సన్ అని మరీ స్పెషల్ గా బుక్ చేశారు మిమ్మల్ని. యాక్చువల్లీ బుక్ చేశారు అయితే సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కదా కదా. నో బట్ సుధీర్ గారు చెప్పండి. ఓకే, మాకు తెలుసు మీరిద్దరు ఒక పేర్ సినిమాలో, బట్ చాలా మంది పేర్స్ ఉన్నారు, చాలా మంది యాక్టర్స్ ఉన్నారు, బట్ ఓవరాల్గా మీకు ఈ కథ విన్నప్పుడు అసలు ఎలా అనిపించింది? ఎంత కామెడీ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అని అనిపించింది? ఇంత 100% అంటే కథ ఇట్ సెల్ఫ్ లైక్ అంటే బేసికల్లీ కొన్ని స్క్రిప్ట్స్లోని
కామెడీ ఉంటుంది. అంటే లైక్ ఐ మీన్ సినిమాలో స్క్రిప్ట్స్ లేదంటే కామెడీ సీన్స్ పెడితే కామెడీ వస్తుంది, కానీ స్టోరీ లైనే బేసికల్లీ ఒక నాన్సింగ్ కామెడీ ఉండి లేకపోతే ఒక కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ డ్రామా ఉందనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ లైక్ ఐ మీన్ జనరేట్స్ ద హ్యూమర్. దానికి తోడు అందరు ఆర్టిస్టులు ప్లస్ అయినప్పుడు డెఫినెట్లీ ద రీచ్ వుడ్ బి గుడ్, అంటే అవుట్పుట్ వుడ్ బి డెఫినెట్లీ గుడ్. యాక్చువల్లీ స్టోరీ ఇట్స్ డిమాండ్స్ కామెడీ అని ఎగ్జాక్ట్లీ, అంటే స్టోరీలో ఆ లైన్లోనే బేసికల్లీ ఫన్ ఉంటుంది, ఓకే, సో దానివల్ల ఎక్కువ హ్యూమర్ జనరేట్ అయింది. అందరు వాంటెడ్ పండు గాడ్ అని టైటిల్ పెట్టారు, సో అసలు ఆ పండు ఎవరు ఇదంతా పక్కన పెడితే, మామూలుగా కె రాఘవేంద్రరావు గారి సినిమాలో పండు అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి, సాంగ్స్, హీరోయిన్స్, ఆ పళ్ళు, పండు. సో ఈ సినిమాలో అలాంటి పండ్లు ఏమైనా కనిపిస్తాయా? ఒకటే పండు ట్రావెల్ చేస్తుంది, ఒకటే పండు ట్రావెల్ చేస్తుందా? ఆల్రెడీ మీకు టైటిల్లోనే ఉంది, దట్ ఆరెంజ్ టైటిల్లో ఉన్న ఆరెంజ్. మాకు ఫ్రూట్స్ తో అభిషేకం జరిగినందుకు మేము చాలా ఆనందిస్తున్నాం. జరిగిందా? యా, బికాజ్ రాఘవేంద్రరావు గారి సినిమా అని చెప్పగానే అందరూ వేసారా మీ మీద పండ్లు, వేసారా మీ మీద పండ్లు అని ఎవ్రీబడి మరి ఆశిస్తున్నారు. మా మమ్మీ అయితే మీ మీద పొచ్చగా వేస్తుంటారు. బట్ సాంగ్స్ చాలా బాగున్నాయి ఈ సినిమాలో అని, ఆబ్వియస్గా రాఘవేంద్రరావు గారి సినిమాలు అంటే సాంగ్స్ బాగుండాల్సిందే, బట్ మీకు ఎలా అనిపించింది రాఘవేంద్రరావు గారి సాంగ్స్లో హీరోయిన్స్గా కనిపించడం, దట్ కలర్ఫుల్ పిక్చరైజేషన్? యా, ఇట్స్ అ స్పెషల్ ఆపర్చునిటీ, ఎందుకంటే మా అందరికీ ఎలాగో ఫస్ట్ సినిమా, ఆయనే దగ్గరుండి కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలి, లైక్ ఫ్రమ్ ద లుక్ దగ్గర నుంచి కేర్ తీసుకొని యూనో ప్రెజెంట్ ఇస్ ఇన్ దట్ బ్యూటిఫుల్ వే. ఇట్స్ సచ్ అ బ్లెస్సింగ్, అసలు ఏ పుణ్యం చేసుకుంటే అసలు దొరికిందో కానీ దిస్ లక్, వీఆర్ ఆల్ బ్లెస్డ్. అండ్ దట్ ఆల్ లొకేషన్స్ ఆర్ ఇన్ మారేడుమల్లి, వీ హ్యావ్ షూటెడ్ అండ్ ఒక్కొక్క బ్లాక్ ఒక్కొక్కరు అక్కడ సెట్ వేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరుకి మంచిగా డిజైన్ చేసి డ్రెస్సెస్ కానీ, దట్ సాంగ్ వాజ్ ఎవ్రీథింగ్ కలర్ఫుల్ అంతే. ఓకే, మా మమ్మీ జనరలీ ఎప్పుడు నన్ను రెడీ అవ్వట్లేదు, ఏంటి నువ్వెందుకు ఇలాంటి ఇయర్ రింగ్స్ పెట్టుకోవు, యూనో గెటప్స్ మెయింటైన్ చేయవు, లుక్స్ మెయింటైన్ చేయవు అని ఎప్పుడు కంప్లైంట్ చేస్తూ ఉంటుంది. హియర్ రాఘవేంద్రరావు గారు మొత్తం ఇక్కడిని గొలుసులు, ఇక్కడ గొలుసు, లైక్ భూలో సారీ ఆకాశం నుంచి దిగొస్తారు కదా దేవకన్యలు, అలానే రెడీ చేయించారు మమ్మల్ని అందరినీ, ఎవ్రీబడి డిఫరెంట్ లుక్, రంభ, ఉర్వశి, వెనక, తిలోత్తమ నలుగురు.